హాయ్ అండి, వెల్కమ్ టు నర్సియా వల్గోస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసండి, మన ఉగాది పండగ స్పెషల్, మన ఉగాది పచ్చడి బెల్ల పొంగల్ అండి, మన అచ్చంగుళ్ళో ప్రసాదం లాగా. నేతి బొబ్బట్లు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే నేతి బొబ్బట్లు పులిహార అండి. ఇప్పుడు మీకు చేసి చూపిబోతున్నాను. ముందుగా అయితే యాప్ పోత అండి. యాప్ పోతని శుభ్రంగా కడిగి తీసుకోవాలి వగరు కోసం అండి. శుభ్రంగా కడిగిన యాప్ పోతని ఇదిగోండి, ఇలా పూత వరకే తీసుకోవాలండి. ఈ విధంగా పూత వరకే తీసుకొని ఒలుచుకొని ఇలా వేసుకోవాలి. ఒక ఒకటిగా చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పూత మొత్తం తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఒక మామిడికాయని చెక్కు తీసుకోవాలి. మీరు కావాలంటే చిన్న లేత పిందులు ఉంటాయి కదండి, అదైనా తీసుకోవచ్చు. ఇది చెట్టు మామిడికాయ, ఇది మా చెట్టు అనమాట, అందుకని పెద్ద కాయే కోసాను. చిన్న కాయలైనా తీసుకోవచ్చు మీరు, లేత పిందులు అండి. చూడండి, సన్నగా తరిగిన మామిడి ముక్కలండి. ఇదిగోండి యాప్ పోత మొత్తం ఇలా తీసుకున్నా, ముక్కలు వేస్తున్నానండి. చింతపండు అండి, శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో కొద్ది నానబెట్టుకున్నానండి. ఈ విధంగా మెత్తంగా పిసి జ్యూస్ లాగా తీసుకున్నాం, పిప్పి రాకుండా. కారం కోసం ఒక పచ్చిమిరపకాయ సన్నటి ముక్కలను తరిగి వేసుకోవాలండి. ఈ విధంగా సన్నటి ముక్కల్ని, ఇది కావాలంటే మిరియాలని కూడా పౌడర్ చేసేసుకోవచ్చు అండి. చింతపండు రసం వేస్తున్నాను అండి. బెల్లం, కల్లుప్పు అండి, పులుపు కోసం అరటి పండు అండి. ఈ విధంగా మీరు కాయ అరటి పండు వేసుకున్నా వేసుకోకపోయినా, నేనైతే ఒక్కొక్కరు ఒకలా చేస్తారండి ఉగాది పచ్చడి అండి. మనకి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారనేది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా అండి. ఉగాది పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదండి. దీంట్లో మనకి 7 రోజులు వచ్చేసినాయండి. పులుపు, చేదు, వగరు, కారం అనేది మొత్తం ఇలా 7 రోజులు, 7 రోజులతో మనం ఉగాది పచ్చడి అనేది రెడీ చేసుకున్నాం. కొంతమంది చిక్కగా చేస్తారు, కొంతమంది పలసంగా అనేది చేస్తారండి. నేనైతే చిక్కగా చేశాను చూసారా. అదేవిధంగా ఇప్పుడు మనం బెల్లం పొంగల్ కోసం అండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అర గ్లాస్ పెసరపప్పు అండి. ఈ విధంగా ఈ రెండు శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగోండి అదే గ్లాస్ తో 2 గ్లాస్ వాటర్ ని పోసుకుంటున్నాను. ఇదిగోండి స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టాను, ఒక 3 విజిల్స్ రాని. ఇదిగోండి 3 విజిల్స్ వచ్చేసినాయి కదా, నేను ఇప్పుడు పొయ్యి ఆపేసి. ఇదిగోండి 1 కప్ మీద చూసారా, 2 కప్పులు బెల్లం వేసుకున్నానండి. ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను, బెల్లం పాకం రావాలండి. ఇదిగోండి ఇంకో పొయ్యి మీద పులిహారకి అన్నం వండుకున్నానండి. చూసారా ఈ విధంగా అన్నం వండేసాను, చల్లారుతుంది. ఇప్పుడు ఒక 6 నిమ్మకాయలు అలా తీసుకొని జ్యూస్ పిండుతున్నానండి. నిమ్మకాయలన్నీ కట్ చేసేసి పండు నిమ్మకాయలు తీసుకున్నాను, మనకి నిమ్మకాయ పులిహార చేస్తున్నానండి. ఈ విధంగా జ్యూస్ మొత్తం పిండుకో. మీరు కావాలంటే చింతపండు పులిహారనైనా చేసుకోవచ్చండి, నేనైతే నిమ్మకాయ పులిహారం చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం మన పండుకాయలు తీసుకున్నాను అనుకో, జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇదిగోండి మనకి పొంగల్ అనేది అన్నం ఉడికిపోయింది కదా, బాగా మెత్తంగా ఒక పక్క పాకం కూడా వస్తుందండి. మనకి చేతికి అనేది ఇలా అంటుకోవాలండి తీగలాగా. చూసారా ఈ విధంగా మనకి మెత్తంగా ఉడికిపోయింది కదా, అన్నం మెతుక అనేది ఎక్కడ లేకుండా 1కి 3 గ్లాసులు వాటర్ పోసామనుకోండి. ఇదిగోండి మనకు బాగా మెత్తంగా ఉడికిపోయింది కదా, 1-2 గ్లాసులు పాలు కాసి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానండి. ఇదిగోండి మొత్తం కలుపుకుంటున్నాను. ఈ విధంగా గిన్నె పెట్టేసి ఎక్కడ అన్నం మెతుకలు అనేది లేకుండా. ఇదిగోండి మనకి పాకం కూడా రెడీ అయిపోయింది కదా, చూసారా ఈ విధంగా అనేది పాకం అనేది రావాలి. చూసారా చేతికి ఇలా పట్టుకుంటుంది, తీగలాగా పట్టుకుంటుందండి చేతిని ఇలా ఈ విధంగా. ఇప్పుడు ఈ పొంగల్ని దీంట్లోకి ఇవాళ అన్నం దీని మొత్తం దీంట్లో వేసేయాలండి. బాగా ఎక్కడ లుండలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా, ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఎక్కడ అన్నం మెతుకులు లేకుండా. ఇదిగోండి మొత్తం ఎక్కడ లుండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి. ఈ మొత్తం ఉడకాలి వీటిలో మనం బెల్లం పాకం. మనకి బెల్లం పొంగల్ రెడీ అయ్యేటప్పటికి ఇంకో కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇదిగోండి 2 టేబుల్ స్పూన్ని కడాయిలో నెయ్యిని వేసుకుంటున్నానండి. 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి మనకి నెయ్యి కాలింది కదా, బాగా వేడైపోయింది. ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు అండి, పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను ఆ నెయ్యిలో. ఇప్పుడు జీడిపప్పులు, కిస్మిస్లు అండి మొత్తం పొయ్యి ఆపేసాను. ఇదంతా ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నానండి.
ఇప్పుడు ఇదంతా మన నేతిలో వేయాలని పొంగల్లోకి వేసేసుకున్నాను. చూసారా ఈ విధంగా నెయ్యి వేసుకోవాలి. మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. దగ్గర పడేదాకా మనకి బెల్లం పొంగల్ అనేది రెడీ అయిపోయింది. మళ్ళీ కడాయి పెట్టుకుని పులిహోరకి తాలింపు వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాను ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్. మనకి పొంగలి రెడీ అయిపోయింది, ప్లేస్ మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. చూసారా మనకి బెల్లం పొంగల్ అనేది అచ్చం మన గుళ్ళో ప్రసాదం పొంగల్లాగా మనకి ఎంత బాగా చేస్తా. మీరు తాటి బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి, కావాలంటే హెల్త్ మంచిదే. ఉండి మనకి ఆయిల్ హీట్ అయిపోయింది, తాలింపు గింజలు వేసుకున్నాను, పోపు గింజలు, జీలకర్ర. మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా అచ్చం మన గుళ్ళో ప్రసాద నైవేద్యానికి వచ్చే పొంగల్ లాగా ఉంది కదా, ఎంత చక్కగా చాలా టేస్ట్ అయితే ఇచ్చింది. ఈ విధంగా మనకి పొంగల్ రెడీ అయిపోయింది. చూసారు కదా మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోరకు తాలింపు పెట్టుకుంటాం. ఇప్పుడు దీంట్లో పల్లీలు, శనగపప్పు, మినపప్పు మొత్తం వేపుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి కట్ చేసుకొని వేసుకున్నాను. పసుపు వేసుకుంటున్నానండి. మనకి ఇంగువ కొద్దిగా వేసానండి, వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది వీడియోని. ఇప్పుడు కరేపాకు వేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకుంటే మనం గంటల్లో చేసుకునే పని మనం సెకండ్లో ఎలా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ, సింపుల్గా కూడా మనం పని చేసుకుంటున్నాం, చేసామన్నా కూడా అనిపించదు. ఏదైనా సరే కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకుందాం అనుకోండి, ఏ పనైనా తొందరగా అయిపోతాయి. చూడండి ముందుగా అన్నం వండుకుందాం కదండి, దాంట్లో నిమ్మరసాన్ని ఈ విధంగా చేయి అడ్డం పెట్టేసేసి పిండేసేయండి. మొత్తం విత్తనాలు పడకుండా మనకి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండి, రుచి సరిపోయేంత ఈ విధంగా సాల్ట్ అనేది వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది అంతా వేసుకున్నాం కదండి, ఈ బొప్పులన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను. చూసారా ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుంటు. ఇదిగోండి మనకి పులిహోర అనేది ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా మనకి పులిహోర కూడా రెడీ అయిపోయింది కదా, చూడటానికి చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా మనకి. ఇదిగోండి మనకి పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. మనకి పులిహోర, ఉగాది పచ్చడి, బెల్లం పొంగలి రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు నేతి బొబ్బట్లు అండి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయి నేతి బొబ్బట్లను చేసుకుంటాం. ఒక కప్పు గోధుమ పిండితో అండి, గోధుమ పిండితో మన నేతి బొబ్బట్లను చేసుకుంటున్నాము. ఒక కప్పు తీసుకున్నాం. ఇదిగోండి అరకప్పు మనం బొంబాయి రవ్వని నానబెట్టుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి ఈ విధంగా చేసుకుంటే. కొద్దిగా సాల్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ చూసుకొని కలుపుకోండి. మనకి బాగా చపాతి పిండి దాకా రావాల్సిన అవసరం లేదండి, మనకి పిండి అనేది పోవాలి. మనం చేసుకున్న నేతి బొబ్బట్లు కాబట్టి 2 టేబుల్ స్పూన్ని నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి. మన చపాతి పిండిలాగా ఇలా కలుపుతుంటే మన చేతికి అతుక్కునేలాగా ఉండాలండి. ఈ విధంగా ఇలా కలిపి కనీసం ఒక అరగంట పాటు అయినా ఇలా ఉంచేసేయండి. పైనుంచి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా పెట్టేసేయండి. ఈ విధంగా ఇదిగోండి ఆయిల్ వేసేసి, సారీ నెయ్యి వేసేసి ఇలా పెట్టేసేసానండి, మూత పెట్టేసేసి పెట్టేసేయండి. మన నేతి బొబ్బట్ల కోసం ఎలాంటి పప్పును అయితే ఉడకబెట్టట్లేదండి. ఇప్పుడు ఇదిగోండి ఒక కడాయి పెట్టుకోండి, కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా వేసుకోండి. ఒక కప్పు శనగపిండిని వేసుకుంటున్నానండి. పిండి మాడనీయకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొబ్బరి పచ్చి ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే మిక్సీపైనే వేసుకోండి. ఇలా ఒక పైపు బెల్లాన్ని కరగనిస్తున్నానండి మనం. ఇదిగోండి ఇలా మనకి బెల్లం వాటర్ కరిగితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనకి ఈ లోపల శనగపిండి కూడా పచ్చి వాసన లేకుండా ఒక 4-5 నిమిషాలు ఉన్నామండి.
ఇలా స్ట్రైనర్తో తయారు చేసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఎక్కడ లుండలు లేకుండా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అది ఇదంతా మనకి చూసారా ఈ విధంగా కొద్ది కొద్దిగా మూడు టిప్పులుగా పోసుకుంటూ ఈ వాటర్ అంతా ఇదిగోండి మూడు సార్లుగా ఇలా పోసి చేసుకున్నాను. మనం ఎక్కడ ఇదిగోండి మధ్యలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం మనకి దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా మాడనీయకుండా చూసుకోండి. మనకి పువ్వున్నారు పప్పు నాలుగు మనకి రెడీ అయ్యేలాగా మనకి నేతి బొబ్బట్లకి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేతితో చేసి అదిగోండి మనకి పుదీనా స్ట్రిప్ అనేది ఇలా ఇదిగా నేతి రాసుకొని ఇలా తీసుకోండి. ఇదిగోండి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ రాసుకుంటూ ఈ విధంగా మనకి చిన్న చిన్న ముద్దలుగా ఇలా చేసుకోండి. చూసారా ఈ విధంగా మొత్తం ఈ సైజ్ వచ్చేలాగా ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. మనకి ఎన్ని వస్తాయి మీరుతో ఎక్కువ క్వాలిటీతో చేసుకుంటే ఎక్కువ చేసుకోండి. నేనైతే చూపిస్తున్నాను చూసారా నేను ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. మనకి పూర్ణాలు స్టిక్కింగ్ లాగా చూసారు కదా ఈ విధంగా. ఇదిగోండి మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఇలా ఈ విధంగా చేసుకోండి. మనకి సాఫ్ట్ అనేది వస్తుంది చిన్న చిన్న ముద్దలుగా ఇలా తీసుకుంటూ ఇదిగోండి ఇలా ఇలా తీసుకోండి. మనం బట్టర్ పేపర్ కానివ్వండి లేకపోతే శారీస్లో కవర్స్ ఉంటాయి వస్తాయి కదండి పేపర్ మనకి ఇలా దానికి నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ విధంగా నెయ్యితో మనం చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యిని ఇలా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక మూత తీసుకొని ఇలా నెయ్యితోనే మొత్తం ఇలా ప్రెస్ చేసేసేయండి. మనకి ఇప్పుడు ఈ స్టిఫింగ్ అనేది దీంట్లో పెట్టేసేసి మొత్తం పైకి ఇలా తీసుకోండి. ఈ విధంగా రెండు చేతులతో ఇలా పైన ఎగస్ట్రా పిండి వచ్చిన దాన్ని ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని అడుగు భాగాన ఇలా ఇలా నుంచి నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం ప్రెస్ చేసుకోవాలండి మన పూర్ణాలు బొబ్బట్లకి. చూడండి మనకి బొబ్బట్ అనేది రౌండ్ షేప్లో ఎలా వచ్చిందో ఈ విధంగా చేసుకోవాలి. మరీ పలసంగా కాదు మరీ మందంగా కాదండి. చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి బొబ్బట్ అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని పెను అనేది రెడీగా పెట్టు. మనకి మిగతా బొబ్బట్లన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. మనకి పెను అనేది వేడవుతుంది కదా. ఇదిగోండి పెను మీద 1-2 టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా ప్రెస్ చేసేసేయండి. మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెనుని మాత్రం వేడి చేసుకున్న దాకా. ఇదిగోండి ఇప్పుడు మనం వేసేస్తాం కదా మనం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇదిగోండి నేతితో రెండు వైపులు ఈ విధంగా కాల్చుకుంటున్నాను పైన నెయ్యి వేసుకుంటూ. మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చండి. ఈ నేతి బొబ్బట్లోని నెయ్యితో ఈ ప్లేస్లో నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మనకి రెండు వైపు అనేది బొబ్బట్ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి మళ్ళీ సేమ్ ఇంతేనండి అన్ని బొబ్బట్లు ఇదే విధంగా నేను నేతితో కాల్ చేసుకున్నానండి. చూసారా ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది బొబ్బట్ అనేది. మనం బొబ్బట్ అనేది నోట్లో పెట్టుకుంటూ వెన్నలాగా కరిగిపోద్దండి. చూసారా ఈ విధంగా నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి ఇదే విధంగా ఇదే ప్లేస్లో నూనె అనేది వేసుకోవచ్చు. నాకు నెయ్యి అంటే ఇష్టం అందుకని నెయ్యిని వెక్కి వేసుకుంటున్నానండి బొబ్బట్లకు. చూసారు కదా మనకి బొబ్బట్ అనేది అయిపోయినాయండి. ఇప్పుడు మీకు అన్ని ఐటమ్స్ చూపించాను కదా. మనం నేతి బొబ్బట్లు చేసుకున్నాం పొంగల్ చేసుకున్నాము బెల్లం పొంగల్ చేసుకున్నాము ఉగాది పచ్చడి చేశాను పులిహార చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పలహారానికి. ఇప్పుడు స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు చూసారు కదా అన్నీ నాకు రెడీ అయిపోయినాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతుంది. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.